హాయ్, అందరికి నమస్కారం. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒకనొక సందర్భంలో నేను ఎక్స్ప్రెస్ చేసిన ఒక ఒపీనియన్ చాలామందికి అభ్యంతరకరంగా అనిపించిందని నాకు తెలిసింది. ఆ విషయంగా నువ్వు అడ్రస్ చేయడానికి నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను. నా ఒపీనియన్ని ఎస్, ఐఎమ్ నాట్ టేకింగ్ మై ఒపీనియన్ బ్యాక్, ఐఎమ్ స్టాండింగ్ బై మై ఒపీనియన్. బట్ ఎస్, ఒక మొమెంటరీ ఎమోషన్లో నేను వాడిన భాష బహుశా అప్రాప్రియేట్ భాష కాకపోవచ్చు, కాదు నేనే ఒప్పుకుంటున్నాను అది అప్రాప్రియేట్ భాష కాదు. బహుశా ఒక రెస్పాన్సిబుల్ డైరెక్టర్గా నేను ఆ భాష నేను వాడుండకూడదు. అది చాలామంది అభిమానులకి, అలాగే నా సినిమాలను అభిమానించే చాలామందికి భాష మాత్రం ఆ భాష అభ్యంతరకరంగా అనిపించిందని నాకు అర్థమవుతుంది. ఐఎమ్ అపాలజైజింగ్ ఫర్ ద లాంగ్వేజ్ దట్ ఐ యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ సర్టెన్ ఒపీనియన్, బట్ ఐఎమ్ నాట్ టేకింగ్ బ్యాక్ ద ఒపీనియన్ టోటలీ. ఐఎమ్ స్టాండింగ్ బై మై ఒపీనియన్. ముందుగా ఇది ఒక పర్టికులర్ ఇండస్ట్రీకి, ఒక పర్టికులర్ భాషకు సంబంధించిన సినిమాలను నేను కించపరిచే ప్రయత్నంలో నేను అన్న మాట కాదు. అది ఓవరాల్గా ఫిలిమ్స్కి సంబంధించిన ఒక డిస్కషన్. అది అదే వీడియోలో నేను మరొక కన్నడ సినిమాని ఎంతో మెచ్చుకున్నాను. ఆ ఒపీనియన్ ఏంటంటే, నా ఒపీనియన్ అన్ని రకాల సినిమాలని సమానంగా ఆదరించాలి అనే ప్రయత్నంలో, అని చెప్పాలనుకునే ప్రయత్నంలో ఆ సందర్భంలో నేను ఆ విషయం చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, ఐ హ్యావ్ ఎ రైట్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్ అండ్ ఐ ఫీల్ దట్ ఐ వాయిస్డ్ అవుట్ ది ఒపీనియన్ ఆఫ్ అ సెక్షన్ ఆఫ్ పీపుల్, నాట్ ఓన్లీ మైన్. చాలామంది, ఎంతోమంది నా సినిమాలు నచ్చేవాళ్ళు, లేదంటే నా ఒపీనియన్ నచ్చిన వాళ్ళు కూడా ఎన్నో మెసేజ్లు పెట్టారు. వాళ్ళందరి తరఫున నా వాయిస్ అది. బహుశా ఆ వాయిస్ మాట్లాడిన భాష ఖచ్చితంగా ఇన్అప్రోప్రియేట్, దానికి మళ్ళీ ఆ లాంగ్వేజ్కి గాను ఐఎమ్ అపాలజైజింగ్. బట్ ది డిస్కషన్ దో